ఓకే ఇందాక మీరు చెప్పినట్టుగా కేటీఆర్ కులరాజకీయాలు చేసిండు అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ పాస్ చేశారు. కేకే మహేందర్ రెడ్డి కులరాజకీయాలు చేయడా, ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులతోటే రాజకీయం చేస్తాడట మరి లోకల్లో. నేను నా మీటింగ్లో ఇక్కడ నేను రెడ్డి సామాజిక వర్గాల మీటింగ్లు పెట్టిన అడగండి, నేను వాళ్ళ మీద ఎప్పుడు పెట్టలేదు. కుల సంఘాల మీటింగ్లో నేను బీసీ సంఘాల మీటింగ్లో పెట్టలేదు, నేను కుల సంఘాల మీటింగ్లో పెట్టలేదు. నేను ఏ సామాజిక వర్గం బిల్డింగ్ సిరిసిల్ల ప్రజలు కొంతమంది అన్న మాట ఏంటంటే కేకే మహేందర్ రెడ్డికి కులపిచ్చి బాగుంటుంది, అది వాళ్ళ దౌర్భాగ్యం అని నేను అంటే అది వాళ్ళ దౌర్భాగ్యం అని నేను అంట. నేను అన్ని వర్గాల ప్రజలను చేరదీసినప్పుడు ఎందుకు అంటారు సార్ ఆ మాట? ఇప్పుడు నన్ను నచ్చనంలో నన్ను అంటేనే ఉంటారు, డెఫినెట్గా నన్ను నచ్చనంలో నన్ను ఉంటారు. నేను ఈ ప్రత్యక్షంగా పలాన కూడా పలానా మీటింగ్ పెట్టి పలానా కులం గొప్పది పలానా కులం చెడ్డదని నేను తిట్టినా, నేను ఇప్పుడు నా ఈ నా సామాజిక నా దానిలో చూసుకున్నట్టయితే నా పార్టీలో చూసుకున్నట్టయితే అన్ని సామాజిక వర్గాల కూర్పు ఉంటుంది. పదవులు నేను ఒకటే వర్గానికి వెళ్ళలేదే, ఇవాళ ఉన్న పదవులు ఒక్క మాట చెప్పన్నా మీకు నేను. సిరిసిల్ల ప్రాంతం నుంచి సిరిసిల్ల ప్రాంతంలో ఎవరు ఉంటారండి? ఎక్కువ ఉండేది బీసీలు ఉంటారు. ఇలా ఈయన రాజకీయం చేసిన దగ్గర ఈయన ఎవరికి ఇచ్చిండి వాళ్ళ? ఈయనకు అగనిస్ట్గా ఒక ఈయనకు అగనిస్ట్గా పోటీ బీజేపీ నుంచి ఫస్ట్ టైం పోటీ చేసి సరెండర్ అయిన వ్యక్తికి ఇలా టీఎస్పీఎస్సీ మెంబర్ ఇచ్చిండు. ఈయనకు అగనిస్ట్గా పోటీ చేసిన మళ్ళీ సరెండర్ అయిన వ్యక్తికి ఇలా టెస్కాప్ చైర్మన్ ఇచ్చిండు. ఇంకొక ఆయనకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చిండు. ఇంకొక ఆయనకి ఏమో తీసుకెళ్ళి అదే సామాజిక వర్గాలకు ఇలా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ అథారిటీ మెంబర్ ఇచ్చిండు. ఇంకో ఆయన లా అండ్ ఆర్డర్ కమిటీ మెంబర్ ఇచ్చిండు. ఇంకో ఆయనకి ఇంకో దానిలో మెంబర్ ఇచ్చిండు. ఒకటే సామాజిక వర్గం ఏంత? ఎవరికి కులపిచ్చింది? నాకుందా? ఆయనకుందా? చెప్పినకి ఉందా? సిగ్గు ఎవరికి లేదంటారా మరి? నాకున్నట్టయితే నాకున్నట్టయితే మీరు ఇంతకుముందు నేను ఫస్ట్ పదవిని అడిగిన వామపక్ష భాగజాలని ఆ పక్ష భాగజాలంటే మరి కులపిచ్చుంటుంది అడుగుడు ఒకసారి. ఇప్పుడు దాన్ని ఇచ్చిపెట్టారు కదా, దాన్ని ఇచ్చిపెట్టారు కదా, ఇచ్చిపెట్టేది మాత్రమే భావజాలం ఎక్కడ పోతే గుర్తుపెట్టుకుంటారు. భావజాలం ఎక్కడ పోతే గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ భావజాలం అంతగానం ఉంటే అరణ్యంలో పోయేడుతుండే, మీరు అరణ్యంలోకి అయితే పోలే కదా. పోనంత మాత్రం నేను భావజాలం వదిలిపెట్టి వారు ఆ భావజలం ఉన్న వాళ్ళందరూ అరణ్యాలు ఉండరు గుర్తుపెట్టుకుని. ఆ భావజనం ఉన్న వాళ్ళందరూ అరణ్యాలు ఉండరు, భావజాలను ఇంప్లిమెంట్ చేసిన కూడా కొందరు ఉంటారు. అంతే తప్ప నాడేవాడు అన్నాడు ఈడేవాడు అన్నాడు అని చెప్పి దీన్ని ప్రాక్టికల్గా ఏం జరుగుతుందని అది ఫీల్డ్ మీద ఏం జరుగుతుంది, ఫీల్డ్ మీద ఏముందనేది ఆలోచించాలి. ఎవడో పడినాడు కోన్ కిస్క గడొచ్చి చాలా మాట్లాడతారు. కోన్ కిస్క గడొచ్చి ఆయనకి నెత్తి ఏమంటారు, దానికి తల ఉండదు తోక ఉండదు, వచ్చి మాట్లాడుతుంటారు. ఇలా నా సమీకరణ చూడండి, నేను నా ఆఫీస్ నా కాన్స్టిట్యున్సీకి వచ్చి నా మండల పార్టీ కూర్పులు చూడనట్టుంటే. ఇప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనే మాట ఏంటంటే మొన్న జరిగినటువంటి మునుగోడు ఎన్నికలప్పుడు కూడా సిరిసిల్లను సిద్దిపేటను చేసినట్టుగా మా నియోజకవర్గాన్ని మీరు డెవలప్ చేయాలి అని అంటారు. అంటే ఒక రాష్ట్రం అంతా కూడా ఒక టార్గెట్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గాన్ని. అటువంటి నియోజకవర్గం అంటే ఎంతగానో అభివృద్ధి చేసిండు. ఇంకా అభివృద్ధి అని అంటే సిరిసిల్ల నియోజకవర్గం అంతగానో అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో మహేందర్ రెడ్డి పోయి ఏం చేస్తాడు? ఏమంటున్నా ఇప్పుడు వాళ్ళకున్న అవగాహన అటువంటిది, ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న అవగాహన అటువంటిది, వాళ్ళ భావదారిద్ర్యం అటువంటిది, వాళ్ళ భావదారిద్ర్యంగా ఉన్నారని అర్థమైంది నాకు. సిరిసిల్లలో ఉన్న అభివృద్ధి ఏందో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మంచిగా ఉంటుంది సార్, హైదరాబాద్ సిటీ ఉన్నట్టే ఉంటుంది మంచిగా. అది నేను అందుకే ఉన్నాను, మళ్ళీ మేమేమో కూడా అనేయకండి అనవసరంగా మాట నన్ను. ఎందుకంటే ఆ భావదారిద్ర్యం అటువంటిది, అది ఇప్పుడు చూసే కళను బట్టి ఉంటుంది. ఎక్కడ అది డెవలప్మెంట్ జరిగితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక మనిషి యొక్క ఆర్థిక సామాజిక ప్రమాణాలు గెలవాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. సిరిసిల్లలో ఈయన కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఏమన్నా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఆగిపోయినాయి? ఏమన్నా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిండి ఇచ్చిండా? సిరిసిల్ల బెడ్రూమ్లో సిరిసిల్ల ప్రాంతంలో ఏమైనా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల వర్షాలు వస్తే సిరిసిల్ల ప్రాంతంలో వరదలకు అడ్డుకట్ట వేసి సిరిసిల్ల పట్టణాన్ని నీళ్ళని మునగకుండా చేసిండా? కేవలం సిరిసిల్ల రోడ్డు మీద ఒక రోడ్డు డివైడర్ కట్టి 4 చెట్లు పెట్టి ఒక ఫౌంటైన్ పెడితే అయిపోయింది అనుకున్నారా? సిరిసిల్లలో ఏమన్నా అమ్మాయిల మీద అగాయిత్యాలు ఆగినాయా? సిరిసిల్ల నీళ్ళ ఘటన మర్చిపోయినరా? నీళ్ళ దళితుల మీద అత్యాచార ఘటన మర్చిపోయినరా? గిరిజన బాలికల హాస్టల్ జరిగిన అత్యాచారాలు మర్చిపోయినరా? గిరిజన మైనార్ బాలిక పైన టీఆర్ఎస్ నాయకులు చేసిన అత్యాచారాన్ని మర్చిపోయినరా? ఇవన్నీ వీళ్ళ కళ్ళకు అవ్వబడతలేవా? ఈ మీడియా కళ్ళకు అవ్వబడతలేవా? ఇవన్నీ అవినీతి ఇసుక దందాలు ఆగిపోయినాయి, ఏమన్నా భూముల ఆక్రమణలు ఆగిపోయినాయా? గుట్ట చెట్టు పల్లె పుట్ట చెట్టు పుట్ట దానికి ఉన్న తేనె తుట్టు అన్నీ ఆ దోపిడీ ఆగిపోయింది ఎక్కడైనా? ఏది ఆగిపోయింది అని అభివృద్ధి? ఎందులో అభివృద్ధి జరిగింది? ఎస్, అవినీతిలో అభివృద్ధి జరిగింది, అశ్రిత పక్షపాతంలో అభివృద్ధి జరిగింది, ఇందులో అభివృద్ధి జరిగింది కదా అని అంటారు. నేను ఇది దేశమంతా మీరు చూపించే ధైర్యం ఉందా? వీళ్ళకు ఈ టీవీ ఛానళ్ళకు కానీ సోషల్ మీడియా మిత్రులకు కానీ చూపించే ధైర్యం ఉందా? నేను చెప్తానండి,
నేను ప్రతిదాన్ని చూపించుకుంటూ చెప్తాను, కళ్ళ కట్ట కట్టేది చెప్తా. తప్పకుండా చెప్పండి మాకు. మరి రాండి చెప్తూ చూపిస్తాను, నేను ఫీల్డ్ మీద రాండి చూపిస్తా, ఫీల్డ్ మీద రాండి చూపిస్తాను. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఉందని అంటారు సార్. అవి నేను ఫీల్డ్ మీద రాండి చూపిస్తా అంటున్నా నేను. ఇలా మీరు ఇప్పుడు సిరిసిల్ల గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అక్రమాలను మీరు చూపిస్తారా? అలా అమ్మాయిలే చెప్పారు కదా రోడ్డు మీదకి వచ్చి, నేరళ్ళ ఘటన కళ్ళ ముందు అవుపడ్డదే కదా. దేనికి జరిగింది? నేరళ్ళ ఘటన ఇసుక అక్రమ రవాణా పైనే కదా జరిగింది. ఇవన్నీ మరి ఇప్పుడు ఇసుకను తీయడానికి కడుతున్న వీటిపైన జరిగిందా? ఇవన్నీ మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, ఉంటున్నాం మేము. నీకు చేసే ధైర్యం మీకు లేదు, సోషల్ మీడియాలకు కానీ లేదు, పేపర్లకు కానీ లేదు. కాబట్టి సహజంగానే మేము సైలెంట్గా ఉంటాం. కేకే మహేందర్ రెడ్డి గారికి ఫుల్ ధైర్యం ఉందని అంటారు. మరి నేను డెఫినెట్గా ఎప్పుడైనా చూస్తాను, నేను ధైర్యంగా ఉన్నా కాబట్టి నిలబడున్నాను నేను వాళ్ళకి అగనిస్ట్గా. నేను అమ్ముడు పోలే ఎక్కడ కూడా. అందుకే అంటే ఇప్పుడు మూడు సార్లు పోటీ చేసినప్పుడు ఈసారి భయం అయితే లేదా? నాకెందుకు భయం అండి? నిజం చెప్పండి సార్, నాకెందుకు భయం అయింది? నాకెందుకు భయపడాల్సిన భయపడాల్సిన అవసరం నాకేముంది? నన్ను చూసి వాళ్ళు భయపడాలని ముందే చెప్పాను నేను. నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇందాక అన్న మాట ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ అని మీరు అనుకుంటారన్న? నేను అండే మీడియా మిత్రులు అనుకుంటారు, కొంతమంది అనుకుంటారన్న. నేను అండే, అది ఎవరైనా మోడీ అయినా నేను పోటీ చేస్తా అని చెప్పాను గుర్తుపెట్టుకోండి మీరు. నా కాన్స్టిట్యున్సీలో పార్టీ నాకు టికెట్ ఇచ్చి నువ్వు పోటీ చేయాలన్నప్పుడు నేను మోడీ అయినా చేస్తా, కేసీఆర్ అయినా చేస్తా, కేటీఆర్ కాదు కేసీఆర్ అయినా చేస్తా. మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సీట్ అనౌన్స్ చేసారా? అందరికి చేసినప్పుడు నాకు చేస్తారు. నేను అరుణ్ అనుకుంటే వ్యక్తిగతంగా సార్ ఏమన్నా పార్టీ నిర్ణయాలు ఉంటాయని కాక పార్టీ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా మహేందర్ రెడ్డి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి చేస్తారని ఏముంటుందండి? ఏదైనా పార్టీ నిర్ణయాలే ఉంటాయి. అంద రేవంత్ రెడ్డి ఒక్కరిదే కాదు కదా నిర్ణయం, అనేక మంది పెద్దలు కలిసి తీసుకునే నిర్ణయం అది. ఆ రోజు ఆ టైంలో అక్కడ ఎవరు సూటబుల్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అనేకమైన సమీకరణలు పనిచేస్తాయి. మీరు సూటబుల్ కాదా? సామాజిక సమీకరణం నేను అనుకుంటున్నాను మాత్రం వాళ్ళు అనుకోవాలి కదా. అనేకమైన సామాజిక సమీకరణలు పనిచేస్తాయి.